ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితుల కళ్ళ ముందే ఓ వైద్య విద్యార్థిని తను చాలించింది. రైలు దిగుతూ ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై కాలు జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది. మెడికల్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. విజయవాడ మాచవరానికి చెందిన సత్య తనూష గుంటూరు జిల్లా చినకాకాని ఎన్ఆర్ఐ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో గురువారం నుంచి 3 రోజుల పాటు జరగనున్న మెడికల్ సదస్సులో పాల్గొనేందుకు తన స్నేహితులతో కలిసి శేషాద్రి ఎక్స్ప్రెస్లో కాకినాడ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. కాకినాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో రైలు దిగేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కాలు జారి రైలు కింద పడటంతో ప్లాట్ఫామ్కు రైలుకు మధ్య ఇరుక్కుపోయింది. అది గమనించిన స్నేహితులు చైన్ లాగారు. వెంటనే రైలు ఆగినప్పటికీ తనూష అప్పటికే ప్లాట్ఫామ్ రైలు చక్రాల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. తనూష ఎప్పుడు బయటికి వెళ్ళినా ఎవరో ఒకరు తోడుగా వెళ్లేవారని, మొదటిసారిగా ఒంటరిగా బయటికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది అని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తనూష మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.